హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సంతోష్. ఈరోజు మీకు చూడండి, మనం డైలీ చదివే న్యూస్ పేపర్స్ మన మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ పేపర్స్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 డేస్ 3 డేస్ బ్యాక్ పేపర్స్ కూడా మనము మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక న్యూస్ పేపర్, ఒక పేపరే కాదు, మన ఇండియాలో ఎన్ని ఉన్నాయో అన్ని పేపర్స్ని మన ఇంగ్లీష్, తెలుగు, తెలంగాణ మెయిన్ పేపర్స్ అండ్ డిస్ట్రిక్ట్ పేపర్స్ ఏవి కావాలన్నా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మన మొబైల్ నుంచే. అది ఎలానో మీకు చూపిస్తా చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మ్యాటర్ లేకొస్తే ఇక్కడ మీ మొబైల్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ తెలుగు డైలీ అని కొట్టండి. జస్ట్ తెలుగు డైలీ అని కొట్టండి. ఇక్కడ తెలుగు డైలీ అని కొడితే ఇక్కడ మీకు ఒక యాప్ వస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ యాప్ ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. నేను ఈ దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఈ యాప్ లింకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది. మీరు మీ మొబైల్లోనే న్యూస్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు 2 డేస్ కాదు, అట్లీస్ట్ 15 డేస్ బ్యాక్ న్యూస్ పేపర్స్ కూడా మనము ఈ యాప్ నుంచి మనము చూసుకోవచ్చు. దాన్ని ఎలా అంటే దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇది యాప్ ఇంటర్ఫేసు ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు అగ్రి అడుగుతుంది, దీన్ని అగ్రి చేసుకోండి. అగ్రి చేసుకున్న తర్వాత ఇక్కడ హోము, క్యాటగిరీ, న్యూస్ పేపర్సు, నోటిఫికేషన్స్, సెట్టింగ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఫస్ట్ హోమ్ లేకు వస్తే ఇక్కడ చూడండి మనకి న్యూస్ స్క్రోల్ అవుతున్నాయి. ఇది చూడండి, మీరు ఒకవేళ న్యూస్ పేపర్స్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మనము ఇక్కడ న్యూస్ కూడా ఇక్కడ మనకి అప్డేట్ అవుతుంటాయి అన్నమాట. మనం ఇక్కడ నుంచి మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూస్ కూడా మనము ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ నీకు ఈ న్యూస్ని ఎవరికైనా సెండ్ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్లో త్రీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ షేర్ ఆప్షన్ కొడితే ఇక్కడ ఈ న్యూస్ని మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. లేదు నేను ఏమైనా కామెంట్ చేయాలంటే ఇక్కడ సెంటర్లో కామెంట్ పెట్టి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇది సేవ్ చేసుకోవాలంటే ఇది ఇక్కడ సేవ్ చేసుకోండి. ఇక్కడ సేవ్ సక్సెస్ఫుల్ అని చూడు లాస్ట్ ఆప్షన్. ఇంకా బ్యాక్ వచ్చేస్తే చూడండి, మీకు ఇక్కడ కేటగిరీ వైజ్ ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ అంటే అంతర్జాతీయం, ఆంధ్రప్రదేశ్. మీకు ఏం కావాలన్నా చూడండి ఇక్కడ న్యూస్ ఇక్కడ నుంచే చదువుకోవచ్చు. ఇది ఒక న్యూస్ చదవడానికి ఉపయోగపడుతుంది, డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, న్యూస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకు కావాల్సింది న్యూస్ పేపర్స్ కదా. ఇక్కడ న్యూస్ పేపర్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ 3 డాట్స్ వస్తే ఇక్కడ ఇది లేటెస్ట్ న్యూస్ అంటే మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుంది కనబడతాయి. మరి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ మెయిన్ పేపర్స్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మెయిన్ పేపర్స్ అంటే చూడండి, మన మన ఏపీలో ఎన్ని పేపర్స్ అవైలబుల్ ఉన్నాయో మొత్తం ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, నాట్ అప్డేటెడ్ అంటే ఇంకా ఇది మనకి అప్డేట్గా లేదనమాట. ఇది వచ్చేసి 13 డేట్ కాబట్టి ఈరోజు మనకి ఇది కోస్తా ఎన్కౌంటర్ అనేది మనకి ఇంకా మనకి అప్డేట్గా లేదన్నమాట. చూడండి మనకి ఇవన్నీ ఆంధ్రభూమి, లీడరు, జ్యోతి, ఈనాడు, సాక్షి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సాక్షిని మనకి సాక్షి కావాలంటే జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేస్తేనే ఇది అడుగుతుంది, PDF డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మన ఫైల్ మేనేజర్లో సపరేట్గా ఒక ఫోల్డర్లో ఇది తెలుగు డైలీ అని పడి మనకి డౌన్లోడ్ అవుతుంది. దీన్ని క్లిక్ చేస్తే ఓకే క్లిక్ చేస్తే ఇది అలో ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. చూడండి చూపిస్తాను, అది పర్మిషన్ ఇచ్చాం కాబట్టి. చూడండి ఇక్కడ మనకి డౌన్లోడింగ్ ఏపీ సాక్షి పేపర్ పడుతుంది. ఇక్కడ ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. చూడండి డౌన్లోడ్ అయిన పేపరు మనం ఇక్కడ జూమ్ చేసుకోవచ్చు, బాగా చూడవచ్చు. చూడండి మనకి ఇలా ఫుల్ క్లారిటీతో మనకి ఇది ఆల్రెడీ మనకి ఎక్కడ డౌన్లోడ్ అయింది, ఫైల్ మేనేజర్లో మనకి తెలుగు డైలీ ఫోల్డర్లో మనకి ఆల్రెడీ డౌన్లోడ్ అయింది. అదే కానీ చూపిస్తాను ఇలాను. చూడండి మనకి ఇలా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి రైట్ సైడ్లో. ఇక్కడ మనకి లాస్ట్ ఆప్షన్ కొడితే ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫుల్ స్క్రీన్ రావాలంటే ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని మనం చూడవచ్చు. చూడండి ఇక్కడ బ్యాక్ వస్తే మరి మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ రీడింగ్ ఆప్షన్ అనేది చేస్తే మనకి ఇక్కడ మీకు ఏం కావాలంటే ఇక్కడ మనం చేసుకోవచ్చు. మనకి జస్ట్ షేర్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి మీకు ఇవన్నీ చూపిస్తాను. ఇక్కడ చూడండి హోమ్ గార్డ్, జీతాలు, పెంపు, ఇవన్నీ మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు అనమాట. ఇక్కడ సెంటర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఎన్ని పేజీలో ఉన్నాం మనము అని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. చూడండి ఇక్కడ 6 పేజీ చేస్తే ఇక్కడ చూడండి ఇది ఈ రోజు పేపర్ చూడండి 13th అక్టోబర్. చూడండి ఇలా జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్, నాకు ఏపీ జ్యోతి కావాలనుకో, జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చూడండి మీకు ఇలా డౌన్లోడ్ కావడం స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ డౌన్లోడ్ జరగడం జరుగుతుంది. ఒకవేళ చూడండి నేను ఇంకేమంటే ఇప్పుడు ఇది వచ్చేసి 13 డేట్. ఒకవేళ నాకు ప్రీవియస్ డేట్ కావాలంటే చూడండి ఇక్కడ జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్ వస్తే చూడండి ఇక్కడ మీకు ఒక డేట్ కనబడుతుంది. ఇవన్నీ మీకు చూడండి ఇక్కడ ఏది కావాలంటే మీకు ఆ డేట్ చూడండి సెప్టెంబర్ 29 నుంచి మనకి అక్టోబర్ 13 వరకు ఇక్కడ మనకు అవైలబుల్లో ఉన్నాయి. మనకి నాకు 1వ తేదీ కావాలంటే ఇక్కడ 1వ తేదీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు చూడండి ఇక్కడ
ఇది వచ్చేసి ఈ డేట్స్ అక్టోబర్ 1వ తేదీ ఈ పేపర్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. మీకు డౌన్లోడ్ కావాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు చూడండి డౌన్లోడ్ డౌన్లోడ్ కావాలి స్టార్ట్ అవుతుంది. చూడండి నాకు అవసరం లేదు కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నా. ఓకే మరి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఏపీ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ మెయిన్, తెలంగాణ మైండ్ చూస్తే చూడండి తెలంగాణ మైండ్లో మీకు ఏది కావాలన్నా జస్ట్ దాని మీద క్లిక్ చేస్తేనే చెప్పినా కదా. ఒక ఇది ఒకటే పేపర్, ఇప్పుడు మనకి 13th కావాలి కాబట్టి ఈ మంత్ 13th క్లిక్ చేస్తాం. ఇక్కడ 13th క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి ఈ రోజు పేపర్ మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి మళ్ళీ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎడిషన్ ఏపీ అంటే చూడండి ఇక్కడ నాకు ఇక్కడ మీకు సాక్సీన, ఈనాడ, ఆంధ్రజ్యోతిన ఏది కావాలంటే అది ఇక్కడ ఈనాడు కావాలనుకో. ఇక్కడ ఈనాడు క్లిక్ చేస్తే మీకు డిస్ట్రిక్ట్ అనంతపురం మీ డిస్ట్రిక్ట్ పేపర్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. చూడండి నాకు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం కావాలనుకో, జస్ట్ దీన్ని అనంతపురం క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. చూడండి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. చూడండి ఎంత ఈజీ ప్రాసెస్. ఇవన్నీ మీకు డౌన్లోడ్ ఎంత ఈజీ ప్రాసెస్. ఇక్కడ జూమ్ చేస్తే ఇక్కడ జూమ్ చేసుకోవచ్చు మనము, దీన్ని షేర్ కావాలంటే షేర్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్తోనో ఎవరితోనో షేర్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ చూడండి ఇలా జూమ్ చేస్తే మీకు కనపడతాయి, ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు అన్ని పేజెస్ కనపడతాయి. ఒకవేళ నాకు ఫుల్ స్క్రీన్ కావాలంటే దీన్ని చేస్తే ఇక్కడ చూడండి ఇలా స్క్రీన్ చేసుకోవచ్చు మనం. ఓకే ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇంకోటి ఏం కావాలంటే ఇప్పుడు చూడండి మీకు ఏ డిస్ట్రిక్ట్ అయితే మీరు ఆ డిస్ట్రిక్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే మరి నెక్స్ట్ ఏముందంటే ఇక్కడ ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయిపోయింది, మళ్ళీ తెలంగాణ తెలంగాణ డిస్ట్రిక్ట్ కూడా అడగ మనకి ఏ డిస్ట్రిక్ట్ ఏ పేపర్ కావాలన్నా ఏ పేపర్. ఓకే ఇప్పుడు మనకి ఈనాడనుకో ఇక్కడ చూడండి ఇంకా అప్డేట్ కాలేమాట. ఓకే మనకి తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమంటే ఇంగ్లీష్ పేపర్స్, ఇంగ్లీష్ పేపర్ చూడండి ఇంగ్లీష్ పేపర్ కూడా మనము ఏది కావాలన్నా ఇంగ్లీష్ పేపర్స్ని మనం ఇక్కడ నుంచి చూడండి అవైలబుల్ ఉన్న పేపర్స్ అన్నీ మనం జస్ట్ అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ ఇది అయిపోయినాక సండే మ్యాగ్నైన్స్, సండే మ్యాగ్నైన్స్ అంటే చూడండి ఇక్కడ మీకు ఈరోజు అవైలబుల్ అన్నీ మనకి జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఫైల్ మేనేజర్లోకి డౌన్లోడ్ అవుతాయి. మీరు చూసి మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ డేట్ మార్చుకోవాలంటే మనకి 15 డేస్ బ్యాక్ వరకు మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంది. మీకు ఏ డేట్ కావాలన్నా ఆ డేట్ ఇక్కడ మీకు ఓకే కొడితే ఆటోమేటిక్గా మీకు రావడం జరుగుతుంది. ఇది ఎప్పటిది సెప్టెంబర్ 13 మన పేపర్ ఇప్పుడు వచ్చింది ఇక్కడ అలా అనమాట. ఓకే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పేకూడదు సేవ్ న్యూస్ అంటే ఇక్కడ స్క్రోలింగ్ న్యూస్ ఇది, అంటే ఇది ఇంతకుముందు ఓపెన్ చేసే ఇది స్క్రోలింగ్ న్యూస్. ఓకే ఇది ఇక్కడ మనకి ఇంకోటి ఏమిటంటే చూడండి ఇంతకుముందు డౌన్లోడ్స్ చెప్పే కదా, డౌన్లోడ్స్ ఇది డౌన్లోడ్. ఓకే మనం 13th మనం ఎప్పుడు చేసింది అది ఒకటి ఐ థింక్ ఒకటి అనుకుంటా ఇప్పుడు 13th డేట్ చూడండి 13 డేటెడ్ మనం 2 పేపర్స్ డౌన్లోడ్ చేసాం కదా, ఒకటి అనంతపురం ఒకటి సాక్షి మెయిన్ పేపరు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే ఈ యాప్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇది చాలా యూజ్ అవుతుంది మీకు న్యూస్ పేపర్స్కి చాలా యూజ్ అవుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే మీకు ఏం కావాలన్నా అన్నీ ఇక్కడ ఉంటాయి ఆప్షన్ అన్నీ. ఓకే ఓకే మీరు న్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ ఈ డౌన్లోడ్ అయిన పేపర్స్ అన్ని ఎక్కడ వెళ్ళింటాయంటే ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసి మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ ఫైల్ మేనేజర్ మీకు ఈ ఫైల్ మేనేజర్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అండ్ డైలీ తెలుగు డైలీ యాప్ లింక్ కూడా రెండు యాప్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఈ ఫైల్ మేనేజర్ మీకు లేకపోతే ఇక్కడ డైలీ ఉంది తెలుగు డైలీ చూడండి డైరెక్ట్ ఓపెన్ చేస్తేనే కదా మాకు ఇక్కడ ఉంటుంది డైలీ తెలుగు డైలీ. ఇక్కడ చూడండి మనకి 2 పేపర్స్ నేను డౌన్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ 13th డేటెడ్ చూడండి సాక్షి ఏపీ మైన్స్ అండ్ అనంతపురం. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు షేర్ చేసుకోవచ్చు ఎవరి కన్నా వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఓకే మీ ఫ్రెండ్స్కి మెసేజ్కి ఎక్కడైనా జీమెయిల్కి ఎవరికైనా కానీ. ఓకే ఇలా ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది, మీరు ఏమైనా బాగా మనకి చూడడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఈ న్యూస్ అండ్ న్యూస్ పేపర్స్ అండ్ ప్రీవియస్ న్యూస్ పేపర్స్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి మన ఫ్రెండ్స్ పెట్టడానికి. ఓకే ఓకే థ్యాంక్ యూ వాళ్ళు, థ్యాంక్ యూ. నా ఛానల్కి నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మనం మర్చిపోద్దండి. ఓకే థ్యాంక్ యూ వాళ్ళు, థ్యాంక్ యూ.